హలో అండి అందరికీ. మా ఇంట్లో వినాయకుడిని అయితే మేము నెక్స్ట్ డేనే నిమగ్నం చేసామండి. వన్ డేనే, ఎవ్రీ టైం అలానే చేస్తాము. సో నిమగ్నం చేసే ముందు ఇంట్లో దేవుడికి పెట్టిన పత్రికలు ఉంటాయి కదా, అంటే తమలపాకు, మామిడాకు, ఇలా ఏదైనా ఆకు కానీ ఇంకా ఫ్లవర్స్ కానీ తీసుకొని ఒక థ్రెడ్కి పసుపు రాసేసి, అంటే దారం ఉంటుంది కదా అది, రెండు మూడు పేటలు వేసేసి పసుపు రాసేసి అక్కడ ఉన్న ఆకుల్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసి అవి ముళ్ళగా మాల కడతాం కదా, అలా మాల కట్టేసి ఓన్లీ జస్ట్ 2-3 సరిపోతాయి అన్నమాట. అలా వేసి మనం చేతికి కట్టుకోవాలన్నమాట. నేనైతే ఒక మామిడాకు, ఒక ఫ్లవరు, చామంతి పువ్వు, ఇంకా తమలపాకు అలా కట్టేసి వేసేసాను. చేసిన తర్వాత దాన్ని హ్యాండ్కి కట్టుకుంటాం అన్నమాట. ఇది ఎప్పుడు మేము చిన్నపిల్లలప్పటి నుంచి అయితే మాకు ఇదే ప్రాసెస్ ఉంటుంది. మీ సైడ్ ఇది అంటే ఇలా ఉంటుందా లేదా కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇలానే ఉంటుంది. సో నేను రెండు కట్టాను అవి. ఇంక ఇక్కడైతే ఒకదానికి తమలపాకు, చామంతి పువ్వు ఒకటి. ఇంకా మేము చిన్నపిల్లలప్పుడు వినాయక చవితి వస్తుంది అంటే ఒక బుక్లో మిడిల్లో ఉండే పేజీని చింపేసి దానికి స్కెచ్ పెన్స్తో కలర్స్ వేసేసి వినాయకుడిది రాసేసి బుక్స్ అన్నిటికీ అలా, బుక్స్ ఇప్పటికీ పెట్టుకోవడం ఉంది, అలా సపరేట్గా మేము ఒక పేపర్ మీద వేసి అక్కడ వినాయకుడి దగ్గర పెట్టడము, ఆ ఎంతూజాజం అనేది అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేదన్నమాట. అందరూ బిఫోర్ డే నుంచే అసలు అన్ని ప్రిపరేషన్స్ అని, మట్టి వినాయకుడిని అలా పెట్టేసి నిమగ్నం చేసేటప్పుడు ఆ పేపర్స్లో తీసుకెళ్ళి పెట్టడము అలా ఉండేదన్నమాట. సో ఇక్కడైతే మేము ఇలా చేస్తున్నాము. ఫస్ట్ ఇవి ఇలా చేసుకున్న తర్వాతనే దేవుణ్ణి ఇంట్లో నుంచి తీస్తామన్నమాట. మనం బిఫోర్ డే పూజ చేసుకునేటప్పుడు దేవుణ్ణి ఒకసారి కదిలించాలి, ఎందుకంటే మనం ఇంకా ఉంచుతున్నాం కాబట్టి. సో ఇలా చేసి వాటిని అన్నిటినీ తీసేసి ఒక చిన్న టబ్ లాంటి దానిలో, అంటే మనం తీసుకెళ్ళటానికి కూడా మనకి కన్వీనియంట్గా, అంటే ఇట్లా చేతులతో పట్టుకుని వెళ్తే కింద పడతా ఉంటాయి కదా, సో అలా లేకుండా అంతా ఒక దాంట్లో పెట్టి తీసుకెళ్లాలని చెప్పేసి అనుకుంటున్నాం. సో అవన్నీ కట్టడం అయిపోయింది, ఇలా హ్యాండ్స్కి టై చేసుకుంటా ఉన్నామన్నమాట. చాలా స్వీట్ మెమరీ ఇదైతే, ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తామన్నమాట. మరి మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి. మేమైతే నెక్స్ట్ డేనే వినాయకుడిని మా ఇంటి ముందున్న చెరువులోనే చేస్తాము నిమగ్నం అయితే. అందరు అక్కడే చేస్తారు. ఇంకా ఊరు మొత్తానికి పెట్టిన వినాయక స్వామిని అయితే పక్క విలేజ్లో ఉన్న కాలువలో నిమగ్నం చేస్తారు. సో నేనైతే ఇలా పెట్టేసిన తర్వాత దండం పెట్టేసుకొని ఆ పత్రికలన్నీ తీసి టబ్లోకి వేసేస్తున్నాను అన్నమాట. సో ఒకవైపు ఉన్న సగాన్ని తీసేసి వేసాను టబ్లోకి. ఇంకా వెనక సైడ్ ఉన్నవి కూడా తీసేసి, అంటే అన్ని పేరు చేసిన తర్వాత పైన వినాయక స్వామిని పెడదామని చెప్పేసి నేను అలా తీస్తున్నా. మొత్తం ఒకటేసారి అయితే స్వామి ఇంకా లోపలికి వెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి ఇలా వీటిపైన పెడదామన్నట్టుగా నేను అలా తీసాను అన్నమాట. సో మూడింటినైతే అట్లా మూడు 3 పార్ట్స్గా చేసి పెట్టుకున్నాను. ఇంకా పేపర్స్ కూడా తీసి, అంటే వినాయకుడికి అన్నీ అందులోనే పెట్టాం కదా, సో మొత్తం కంప్లీట్గా ఏమున్నా సరే అక్కడ పెట్టినవన్నీ తీసి మనం అక్కడ వదిలేయాలన్నమాట వాటర్లో. సో తర్వాత పేపర్లన్నీ తీసుకొని అందులో పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇంకా సూపర్ అంటే సూపర్ ఉన్నాడు వినాయక స్వామి. తర్వాత చూడండి, అంటే మొత్తం గ్రీనరీలా ఉండి దాని లోపల ఇలా కూర్చున్నట్టుగా అనిపించేంతగా అనిపించింది. విజువల్స్ అయితే బాగా అనిపించింది అలా పెట్టిన తర్వాత కూడా. అంటే ఎక్కువ మనం పత్రికలు పెట్టేసాం కదా, మేబీ దానివల్ల అనుకుంటా ఆ ఫ్లవర్స్కి అని ఇట్లా కూర్చున్నట్టుగా నాకైతే అనిపించింది. ఇంకా పేపర్ పెడితే అది పైన వదిలేని తీసేసాను, మళ్ళీ తర్వాత లోపలికి పెట్టేశాను. చూడండి, నాకైతే బాగా అనిపించింది ఇలా పెట్టిన తర్వాత కూడా, చాలా బాగా అనిపించింది అన్నమాట ఈ విజువల్ అయితే, ఇలా కూర్చున్నట్టు అనిపించింది. సో తర్వాత తీసుకొని ఇంకా మా అమ్మని అడుగుతున్నాను నేను వెళ్తున్నా అని చెప్పేసి, సో తీసుకొని వెళ్ళి మా ఇంటి ముందు చెరువు దగ్గరికి వెళ్ళాము తలపైన పెట్టుకోవాలని చెప్పేసి అడుగుతున్నాను అన్నమాట. వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా, అసలు ఆగట్లేదు, చిన్న చిన్న చినుకులు అలా పడుతూనే ఉన్నాయి. సో ఇలా మా ఇంటి ముందు చెరువుకి ముందర కొంచెం 2-3 ఇళ్ళు దాటిన తర్వాత రేవులాగా ఉంది, దిగటానికి ఉంది అక్కడ.
ఇప్పుడు తర్వాత క్రేన్లు పెట్టి తవ్వడం వల్ల ఇవి కొంచెం తగ్గిపోయినాయి, అంటే కనిపించడం తగ్గింది అంతే. ఇవి మేము ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవి, ఈ రేవులు దిగటానికి బండలు అయితే అక్కడ ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ వేసి ఉన్నాయి మేము వచ్చేటప్పటికే. ఇంకా తర్వాత మేము ఇలా తీసి మొత్తం ఒకటేసారి వినాయకుని లోపలికి వదిలేసాను అనమాట నేను. సో అలా వేసేసి మళ్ళీ ఒకసారి దండం పెట్టేసుకొని వచ్చేసాం. సో అలా వేయగానే చిన్నప్పుడు కాలువలకు కూడా వెళ్ళేది, పక్క ఊర్లో పెద్ద కాలువ ఉంది అక్కడ ఊర్లో బొమ్మని అంతటి ఊరు మొత్తం ఊరేగించిన తర్వాత అక్కడికి వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు అసలు కాలువలకి వెళ్ళేంత ఫుల్ ఉన్నాయి, వరదలు వచ్చినాయి కదా బాగా. సో అందుకని వెళ్తామో లేదో కూడా తెలీదు. ఇంకా మన ఇంట్లో మనం పెట్టుకున్న వినాయకుడిని అయితే ప్రతి వాళ్ళు ఈ చెరువులోనే నిమగ్నం చేస్తారనమాట. మరి మీ సైడ్ ఎలా చేసుకుంటారో కామెంట్ చేస్తారు.